పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. మధ్యాహ్నం ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో కాంగ్రెస్ కోఆర్డినేటర్లు భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవలే దేశవ్యాప్తంగా కోఆర్డినేటర్స్ ను ఏఐసీసీ నియమించిన విషయం తెలిసింది. తెలంగాణ నుంచి భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, జూపల్లి, కొండా సురేఖ, సీతక్క పాల్గొననున్నారు. అన్ని లోక్సభ నియోజకవర్గాల కోఆర్డినేటర్లతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ కానున్నారు. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, ముఖ్యంగా ఏఐసీసీ అతి కీలకమైన సమావేశాన్ని భావించవచ్చు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్గా ఈ కార్యక్రమం ఉంది. ఈరోజు సమావేశం ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 539 మంది కోఆర్డినేటర్లను, ప్రతి లోక్సభకు ఒక ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్లను సమన్వయకర్తలుగా నియమించింది. వారితో ఈ 539 మందితో ఈరోజు ప్రత్యేకమైన సమావేశం ఉండబోతుంది. మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణకు సంబంధించిన కోఆర్డినేటర్స్తో, 5 గంటలకు ఏపీకి సంబంధించిన కోఆర్డినేటర్స్తో సమావేశం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఎలా గెలవాలి, గెలుసుకు సంబంధించి పార్టీ ఏ విధమైన వ్యూహంతో ముందుకెళ్ళాలి, ముఖ్యంగా ఇండియా కూటమి ఏర్పడిన నేపథ్యంలో ఒకవేళ ప్రతిపక్షాలకి కన్నా అవకాశం కల్పిస్తే అక్కడ వారి గెలుపు కోసం పార్టీ ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రధానంగా తెలంగాణ, ఏపీ, అదేవిధంగా కర్ణాటక కర్ణాటక పైన ఇప్పుడు ఈసారి భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకల రెండు చోట్ల కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈసారి ఇక్కడ నుంచి సీట్లు సాధ్యమైన ఎక్కువ సీట్లు దక్కించుకోవాలన్న ప్రధాన టార్గెట్గా ఉంచుకున్న నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన సమన్వయకర్తలు కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే తెలంగాణలో 17 లోక్సభలకు సంబంధించి 14 మంది కోఆర్డినేటర్లుగా ఉన్నారు. దీంట్లో 3కి 2 నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్, చేవెళ్లకు కోఆర్డినేటర్గా వ్యవహరిస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, సికింద్రాబాద్కు కోఆర్డినేటర్గా ఉన్నారు. పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి మహబూబాద్, అదేవిధంగా ఖమ్మం రెండు జిల్లాలకు ఉంటే మిగతా మంత్రులు, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకోండి, కోమటిరెడ్డి, అదేవిధంగా శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా ఉన్న నేపథ్యంలో వీరందరికీ కూడా ఒక స్పష్టమైన దిశానిర్దేశం హైకమాండ్ చేయబోతుంది. హైకమాండ్ ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ సమావేశంలో ఉండబోతున్నారు. అందరు కోఆర్డినేటర్లకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ తెలంగాణలో 17 స్థానాల్లో మినిమం 15కు తగ్గకుండా గెలవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలని ఇప్పటికే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ దిశగానే విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్కు, నేతలకు ఒక టార్గెట్ను ఫిక్స్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా గెలిచేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే పార్టీలో ఒక చర్చ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం నుంచి సోనియా గాంధీని పోటీలో నిలపాలన్నది అభిప్రాయం కూడా కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ అభిప్రాయం ఉంది. దానికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం కూడా పిసిసి విస్తృతస్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ అంశాన్ని కూడా ఈరోజు జరిగే సమావేశంలో హైకమాండ్ ముందు పార్టీకి సంబంధించిన వెళ్ళిన కోఆర్డినేటర్లు అందరూ కూడా పెట్టబోతున్నారు. దీనిపై కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్నది కూడా ఈ సాయంత్రం సమావేశం తర్వాత ఒక కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఇప్పటికే మంత్రులు, అదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్గా ఉన్న మంత్రులందరూ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి ఒక్కరు మాత్రం ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయనకు షెడ్యూల్లో వేరే ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలోనే ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లోనే ముఖ్యమంత్రి ఉన్నారు. మరి దీనిపై బయలుదేరారా అన్నది మాత్రం స్పష్టత లేదు. ప్రస్తుతానికైతే షెడ్యూల్ పరంగా అయితే ఢిల్లీ పర్యటన లేదు అని చెప్పి సీఎం వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైన సమావేశం అనుకోవచ్చు. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారంలోకి రావాలన్న లక్ష్యంతో ముందుకెళ్తుంది. రెండోసారి ఇప్పటికే చెప్పండి. ఎస్ కొండల, అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, అంటే ఇప్పటికే ఎవరైతే కోఆర్డినేటర్స్ ను నియమించారో ఈ రోజు జరగబోయే సమావేశంలో ఏ అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేయబోతున్నారు? అభ్యర్థుల ఎంపిక అన్నది అత్యంత కీలకంగా ఉండబోతుంది. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ అధికారంలోకి ఉంది కాబట్టి గెలుపు
ప్లస్ గా మారే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అన్నది అత్యంత కీలకంగా ఉండాలన్నది పార్టీ భావిస్తుంది. దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలు కూడా ఇప్పటికే పార్టీకి ఇచ్చే, దానికి అనుగుణంగానే రాష్ట్ర పిసిసి అధ్యక్షులుగా ఇటు ముఖ్యమంత్రిగా అటు పిసిసి అధ్యక్షులుగా కూడా రేవంత్ రెడ్డి రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. ఈ పూర్తి బాధ్యతలు పిసిసి అధ్యక్షుడిపై ఉంటుంది కాబట్టి పిసిసి అధ్యక్ష స్థాయిలో ఇప్పటికే ఒక స్పష్టమైన ఫిక్స్ అంటే ఏదైతే టార్గెట్ను ఫిక్స్ చేశారని చెప్పుకోవచ్చు. విస్తృత సమావేశంలో అనుకోండి, నిన్న మొన్న జరిగిన పార్లమెంటు లోక్సభ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించిన ఏర్పాటు చేసిన సమావేశంలో అనుకోండి, పూర్తి స్థాయిలో ఒక స్పష్టమైన టార్గెట్ను నేతలకు పిసిసి అధ్యక్షుడిగా సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి రాష్ట్రంలో, మినిమం 12కు తగ్గకూడదు, 15 వరకు గెలవాలన్న ఒక టార్గెట్ అయితే వారికి ఇచ్చారు. దానికి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది, అభ్యర్థుల బలాబలాలు, అదేవిధంగా స్థానికంగా ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఏ సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇవ్వాలి, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎక్కడ విపక్షాన్ని మనం ఎదుర్కొనేందుకు ధీటుగా ఏ అభ్యర్థి అయితే సరైన అభ్యర్థి అవుతారన్నది, ఇవన్నీ కూడా పార్టీ చాలా సర్వేల గ్రౌండ్ లెవెల్ సర్వేస్తో పార్టీ అభ్యర్థులను నిర్ధారించబోతుంది. దీనికి అనుగుణంగానే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పి నిన్న మొన్న జరిగిన పార్లమెంటరీ సమావేశంలో చాలా స్పష్టంగా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు అదేవిధంగా కేడర్కు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఇవన్నీ కూడా పార్టీ ఏ విధంగా ముందుకెళ్తుందన్న దానిపైన కూడా అధిష్టానం ముందు ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిన కోఆర్డినేటర్స్ అందరూ కూడా అధిష్టానం ముందు వివరించబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా తెలంగాణ నుంచి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్గా సోనియా గాంధీ ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేయాలన్నది ప్రధానమైన ఒక అభిప్రాయాన్ని అయితే తెలంగాణ కాంగ్రెస్ బలంగా వ్యక్తం చేస్తుంది. దానికి అనుగుణంగానే పిసిసి విస్తృత సమావేశంలో అనుకోండి, పిఎస్సి సమావేశంలో అనుకోండి, దీనికి సంబంధించి ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారు కాబట్టి ఈ తీర్మానాన్ని కూడా అధిష్టానం ముందు ఉంచబోతున్నారు. ఇక్కడ నుంచి సోనియా గాంధీని పోటీ చేయించడం, ఖమ్మం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. కొంతమంది మరో చోటి నుంచి మాబినా నుంచి పోటీ చేస్తే అన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ నుంచి మాత్రం కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న అంటే తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా ఉన్న సోనియా గాంధీని ఇక్కడ నుంచి పోటీ చేయించాలన్నది కాంగ్రెస్ భావిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాల తర్వాత ఈ అంశంపైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైన ప్రధానమైన ఒక దిశానిర్దేశం హైకమాండ్ రాష్ట్ర నేతలకు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ కొండల్.